వెల్కమ్ టు NTV స్పోర్ట్స్। ఈ మధ్య ముగిసిన IPL 2022 సీజన్ కు సంబంధించిన మెగా వేలంలో అన్ని జట్లు తమ వ్యూహాలకు తగ్గట్లుగా ఆటగాళ్లను కొనుగోలు చేశాయి। కానీ మిగతా జట్ల కంటే సన్ రైజర్స్ హైదరాబాద్ యాజమాన్యం ఆటగాళ్లను తీసుకున్న తీరుపై చాలా విమర్శలు వస్తున్నాయి। వేలంలో ఎక్కువ మంది యువకులను తీసుకున్న హైదరాబాద్ ఫామ్ లో లేని ఆటగాళ్లపైన ఎక్కువ ఖర్చు చేసింది అంటూ అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు। ఇదిలా ఉంటే IPL 2022 సీజన్ ప్రారంభం కాకముందే అభిమానుల మాటలు నిజమని ఆ జట్టు కోచ్ సైమన్ కటిచ్ సన్ రైజర్స్ హైదరాబాద్ ను గట్టి దెబ్బ కొట్టారు। మెగా వేలంలో సన్ రైజర్స్ ఓనర్ కావ్య మారన్ సరైన జట్టును కొనుగోలు చేయలేదని ఆరోపిస్తూ అసిస్టెంట్ కోచ్ సైమన్ కటిచ్ తన పదవికి రాజీనామా చేశారు। అయితే ఎంతో అనుభవజ్ఞుడైన సైమన్ కటిచ్ ను ఈసారి సన్ రైజర్స్ హైదరాబాద్ తమ అసిస్టెంట్ కోచ్ గా నియమించుకుంది। సైమన్ కటిచ్ కు కోచ్ గా ఎంతో అనుభవం ఉంది। ఆస్ట్రేలియాకు చెందిన సైమన్ కటిచ్ గతంలో విరాట్ కోహ్లీ నేతృత్వంలోని రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు को प्रधान कोच గా కూడా వ్యవహరించారు। కానీ ఇప్పుడు IPL లో మెగా వేలంలో సన్ రైజర్స్ ఓనర్ కావ్య మారన్ సరైన జట్టును కొనుగోలు చేయలేదని సైమన్ కటిచ్ అభిప్రాయపడుతున్నారు। మెగా వేలం కోసం ముందుగా వేసిన ప్రణాళికలన్నీ కూడా వేలంలో విస్మరించబడ్డాయని ఆయన ఆరోపిస్తున్నారు। అయితే సైమన్ కటిచ్ తప్పుకోవడంతో ప్రస్తుతం కొత్త అసిస్టెంట్ కోచ్ ను వెతికే పనిలో సన్ రైజర్స్ యాజమాన్యం ఉంది। ఇక ఇప్పటికే మెగా వేలంలో సరైన జట్టును కొనుగోలు చేయలేదని అభిమానుల నుంచి వస్తున్న విమర్శలతో తీవ్ర నిరాశలో ఉన్న సన్ రైజర్స్ హైదరాబాద్ యాజమాన్యంను ఈ నిర్ణయం మరింత కలవరపెడుతోంది। అయితే నిజానికి మెగా వేలంలో సన్ రైజర్స్ మేనేజ్మెంట్ సరైన ఆటగాళ్లను కొనుగోలు చేయలేదని క్రికెట్ విశ్లేషకులు సోషల్ మీడియా వేదికగా కుండలు బద్దలు కొట్టినట్లు కూడా చెప్పేశారు। స్టార్ ఆటగాళ్లను వదిలేసి అనామక ఆటగాళ్లను కోట్ల రూపాయలు పోసి కొనుగోలు చేశారని వారంతా బహిరంగంగానే విమర్శించారు। ఇలాంటి నేపథ్యంలో ఇదే కారణంతో అసిస్టెంట్ కోచ్ సైమన్ కటిచ్ తప్పుకోవటం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది।